తిరిగి వార్తలకు స్వాగతం ప్రేమ జాలి దయా క్షమలకు క్రీస్తు జీవనయానం ఓ ప్రతిరూపమని మాజీ కార్పొరేటర్ చాట్ల నరసింహారావు అన్నారు మూలాపేట లిటిల్ ఏంజెల్ స్కూల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు మూలాపేట లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్లో క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి ఏసయ్య జననానికి సంబంధించిన రూపకం యేసు గొప్పతనాన్ని స్తుతిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి క్రిస్మస్ తాత వేషధారణలో ఓ విద్యార్థి చేసిన సందడి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్కూల్ డైరెక్టర్ చాట్ల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కరస్పాండెంట్ చాట్ల నరసింహారావు పాల్గొన్నారు క్రీస్తు బోధించిన ప్రేమతత్వాన్ని చిన్నారులకు వివరించారు నెల్లూరు బాలాజీనగర్ నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి యేసుక్రీస్తు జననాన్ని తెలిపే వేషధారణలతో చిన్నారులు ఆహుతులను అలరించారు నెల్లూరులోని బాలాజీనగర్ నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మరియా జోసెఫ్ హెరోజ్ రాజు జ్ఞానుల వేషాలలో స్కూల్ విద్యార్థులు ఏసయ్య జనన విశేషాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాస్టర్ కృష్ణారావు క్రీస్తు పుట్టుక సందేశాన్ని అందజేశారు శాంతాక్లాస్ వేషధారణతో చిన్నారులు ప్రేక్షకులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో నలంద డైరెక్టర్ ఎండీ షహీం పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ తహసీస్ హెడ్ మాస్టర్ హేమలత అకాడమిక్ కోఆర్డినేటర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ లో అంతర్భాగమైన లియో క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని స్వతంత్ర పార్క్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు క్లబ్ సభ్యులు ప్రముఖులు హాజరై మొక్కలు నాటారు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న స్వతంత్ర పార్కులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది లయన్స్ క్లబ్ అంతర్భాగమైన లియో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై మొక్కలు నాటారు చిన్నారులు పార్కు ప్రాంగణంలో శుభ్రపరిచారు లయన్స్ క్లబ్ గవర్నర్ అమృతవల్లి స్థానిక కార్పొరేటర్ సుధారాణి తదితరులు హాజరై క్లబ్ సభ్యులను అభినందించారు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చెవుల యుగంధర్ లియో క్లబ్ అధ్యక్షులు చెవుల హర్వీష్ ఆర్కాడ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు పచ్చని పొలాల మధ్య నిర్మిస్తున్న తారు ప్లాంటు నిర్మాణాన్ని నిలిపివేయాలని చిలకూరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ ను కలిసి విన్నవించారు దీంతో ఆయన ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలించారు చిల్లకూరు మండలం జాతీయ రహదారిని ఆనుకుని పచ్చని పొలాల మధ్య తారు ప్లాంటు నిర్మాణం జరుగుతుంది ఈ ప్లాంటు నిర్మాణం పట్ల గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయటంతో ఆయన ప్లాంటు నిర్మాణాన్ని పరిశీలించారు ప్లాంటు కారణంగా కాలుష్యం పెరిగి తమ పంట పొలాలు దెబ్బతింటాయని రైతులు ఎమ్మెల్యేకు తెలియజేశారు అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు దయచేసి ఎవరో ఎంఆర్ఓ గారిని కలిసి దానికి సంబంధించినటువంటి ఆ పని అక్కడ చేయించా పొలాల్లో ఎందుకంటే ఇక్కడ పొలాల్లో చేస్తే మొత్తం కూడా పొల్యూట్ అయిపోద్ది వచ్చేటువంటి ధాన్యం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి అలాగే సర్పంచ్ గారు చెప్తున్నట్టు 5 మోటార్స్ చిలకూరికి వచ్చేటువంటి మోటార్ పైప్ లైన్ కూడా 5 మోటార్లు ఇక్కడ దగ్గరే వేశారని చెప్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎంఆర్ఓ గారికి మీరు అసలు మీ పక్క మీరు ఎట్లా ఇక్కడ పెడుతున్నారో ప్లాంట్ అనేది కూడా ఆయన కూడా చంద్రబాబు తన శాసనసభ్యులకు మంత్రులకే విలువ ఇవ్వడం లేదని ఇక రాష్ట్ర ప్రజలకు ఏం విలువ ఇస్తాడని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు చంద్రబాబును జనం పొరపాటుగా అధికారంలోకి తెచ్చారని వ్యాఖ్యానించారు విడవలూరు మండల కేంద్రంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్ ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అధికారంలో లేమన్న దిగులొద్దని ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై స్పందించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నియంతా అనడానికి డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు పార్టీ సమావేశంలో వాళ్ళ మీద కావాలని చెప్పడం కాదు దాన్ని బట్టి రాష్ట్ర కేబినెట్ లో మంత్రులకి గౌరవం లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ కి గౌరవం లేదు ఐపీఎస్ ఆఫీసర్స్ కి గౌరవం లేదు ఒకరికొకరికి పొంతన కూడా లేదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి మంత్రుల పరిస్థితి అందులో ఒక సీనియర్ నాయకుడు కెవి కృష్ణమూర్తి గారు చాలా గౌరవమైనటువంటి వ్యక్తి రాష్ట్రంలో మంచి వ్యక్తి అటువంటి వ్యక్తికే శాసనసభలో మాట్లాడేదానికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదు అని అంటే ఇంకా మిగతా మంత్రులను ఏ విధంగా చూస్తున్నాడో అధికారులను ఏ విధంగా చూస్తున్నాడో ఈ శాసనసభ్యులను ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో
జిల్లాలో ధనుర్మాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవాలయాలన్నింటిలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు విశేషంగా హాజరై వైకుంఠవాసుని దర్శించుకుని తరిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరులోని వేణుగోపాల స్వామివారి సన్నిధిలో గోపాలునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ధనుర్మాస వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దివ్య సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిత్యం గోపాలునికి ఫల పుష్పాలతో అభిషేకాలు చేస్తున్నారు. అలానే సాయం సంధ్యా సమయాన భక్తజనులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తుండగా శ్రీవారు తన ఉభయ నాంచార్లతో కలిసి ఉంజెల్లో కొలువుదీరి హాయిగా సేద తీరుతున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీవారిదుట కొలువుదీరి ఆయననే ఆరాధిస్తూ తిరుప్పావై స్తోత్రాలు చేస్తున్న దృశ్యాలను చూసిన భక్తజనులు ఆనంద పార్వశ్యులవుతున్నారు. భక్తులు సైతం నిత్యం వైకుంఠనాథుని దర్శించుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఆలయ మేనేజర్ కృష్ణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నెల్లూరు టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దేవదేవరుల వైభోగాన్ని తిలకించి తరించారు. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార మండలి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి వైభోగాన్ని తిలకించి తరించారు. వేద పండిత బృందాల ఆధ్వర్యంలో తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం విశేష పుష్పాలు, పట్టు పీతాంబరాలు, వజ్రాభరణాలతో ఉభయ నాంచార్ల సమేతంగా వెంకటాచలపతిని విశేషంగా అలంకరించారు. పేద పండిత బృందాలు కళ్యాణంలో ఎలాంటి అవిఘ్నాలు జరగకుండా చూడాలంటూ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించారు. కళ్యాణానికి వినియోగించే వస్తువులు, వేదిక పవిత్రంగా ఉండాలంటూ పుణ్యాహ వచనాన్ని చేపట్టారు. యజ్ఞోపవిత ధారణ, వరపూజ, కన్యాదానం తదితర పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం వేద మంత్రాలు, కళాకారుల అన్నమాచార్య సంకీర్తనలు, భక్తుల హర్షధ్వానాల నడుమ శ్రీవారు తన ఉభయ నాంచార్లకు మాంగళ్య ధారణ చేశారు. అనంతరం మంగళహారతులు సమర్పించి సుగంధ పరిమళాలు వెదజల్లే పవిత్ర పుష్పాలతో శ్రీవారికి పుష్పయాగం నిర్వహించారు. ఉభయకర్తలుగా నలుగోలు బలరామయ్య నాయుడు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గోవిందనామ స్మరణలతో ఈ ప్రాంతం మార్మోగింది. సివి సుబ్రహ్మణ్యం, ధనుంజయ, ఉపాధ్యక్షులు కొండా శేఖర్ రెడ్డి, సభ్యులు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, ఆలూరు శిరోమణి శర్మలతో పాటు టీటీడీ అధికారులు శ్రీహరి, హరనాథ్, నాగేశ్వరరావు పుర ప్రముఖులు హాజరై శ్రీవారి కళ్యాణ వైభోగాన్ని తిలకించి తరించారు.